ఉంటుంది. మరొకటి మంచు విష్ణు అందరితోని కలుపుకొని పోయేటటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి అనేటటువంటి కార్డు కూడా బాగా పనిచేసింది. వీటన్నిటికి కూడా సపోర్టివ్ గా మోహన్ బాబుకు ఉన్నటువంటి క్యాండిడేటర్ కానివ్వండి, మోహన్ బాబుకు ఉన్నటువంటి పబ్లిక్ రిలేషన్ కానివ్వండి బాగా వరకు ఉపయోగపడింది. గత మా అధ్యక్షుడైనటువంటి నరేష్ కూడా ఈ తన భుజస్కంధాలపైన ఈ భారాన్ని వేసుకొని పూర్తి క్యాంపెయిన్ చేయడం కానీ అతను గెలుపుకు సహకరించడం అనేటటువంటిది కూడా మనం చాలా వరకు చూసాం. క్యాంపెయిన్ లో ప్రతి చోట నరేష్ ఎంట ఉండి ప్రతి అంశంలో కూడా మంచు విష్ణుకు సపోర్ట్ చేయడం అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం మురళి. అంటే ఈ రోజుకు మా ఎన్నికల వేడి ముగిసిపోయిందని అనుకోవాలి. ఎన్నో తరతరాలు అంటే ఈ ఉదయం 8 గంటలకు ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుండి కూడా ఒక టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఒకరిని ఒకరు కొరుక్కోవడం అనేటటువంటిది, తోపుకోవడం అనేటటువంటిది, వాగ్యుద్ధాలు చేయడం అనేటటువంటిది. మోహన్ బాబు డైరెక్ట్ గా బెనర్జీతో పాటు రమణారెడ్డిని పూర్తిగా దూషించి మాట్లాడడం అనేటటువంటిది కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక రకంగా చాలా హీట్ టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి ఈ మా ఎన్నికలు ఈ రోజు మంచు విష్ణు గెలుపుతో ఒకసారి సుఖాంతంగా అయిపోయి రేపటి నుండి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చెందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు గౌరవించుకుంటారు. అంటే ఈ ఎన్నికల సందర్భంగా ఉన్నటువంటి టెన్షన్ అనేటటువంటిది అది కేవలం తాత్కాలిక కోణాలలోనే చూసేటటువంటి అవకాశం ఉంది మురళి. అది ఏ అంశాలు దోహదం చేసే అంటారు గెలుపుకి ప్రధానంగా? కేవలం నాన్ లోకల్ లోకల్ అనేటటువంటిది మాత్రం మంచు విష్ణు హైలైట్ గా పబ్లిసిటీలోకి తీసుకురావడం అనేటటువంటి సక్సెస్ఫుల్ అయ్యాడు. అదే విధంగా మోహన్ బాబుకు ఉన్నటువంటి గుడ్ విల్ అండ్ మంచు విష్ణు ప్రత్యేకంగా ఎందుకంటుందంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పడినప్పటి నుండి ఒక యంగ్ హీరో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ఎన్నిక కాలేదు. మొట్టమొదటి వ్యక్తి ఈ మంచు విష్ణు గానే మనం గుర్తించొచ్చు. అతనుతోనున్నటువంటి ఫ్రెండ్లీ రిలేషన్స్ లో కానివ్వండి, అతనితోనున్నటువంటి యంగ్ టాలెంట్ లో కానివ్వండి, అందరినీ గౌరవంగా అండ్ మర్యాదలతో స్వీకరించేటటువంటి విధానం పైన కూడా అతనికి చాలా పాజిటివ్ ఆస్పెక్ట్స్ అనేటటువంటిది ఏర్పడ్డాయి మురళి. అండ్ వీళ్ళకు కూడా ఒక రకమైనటువంటి నరేష్ కరోనా టైంలో చాలా వరకు హెల్ప్ఫుల్ గా చేశాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో అంటే సినిమాలు లేక స్కిట్స్ లేక బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కరోనా సమయంలో నరేష్ ప్యానెల్ నరేష్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆదుకున్నాడు అనేటటువంటి గుడ్ విల్ కూడా నరేష్ పైన ఉంది. ఆ యాంగిల్ లోనే నరేష్ కున్నటువంటి పాపులారిటీ అండ్ మంచు విష్ణుకున్నటువంటి మంచి పేరు అండ్ మోహన్ బాబుకున్నటువంటి గుడ్ విల్ క్యారెక్టర్ అనేటటువంటిది ఈ ఎన్నికల పైన పూర్తిగా ప్రభావం చూపించింది అని అనుకోవచ్చు మురళి. సరే, దీనికి సంబంధించి కూడా మాటల తూటాలు పేలాయి పూర్తి స్థాయిలో. మాటల తూటాలు కాదు, ఒకరినొకరు తిట్టుకోవడాలు కొట్టుకోవడాల్లా కూడా వెళ్ళాయి. ఎందుకంటే హెమా లాంటి వాళ్ళైతే కేసులు పెట్టుకోవడం, ఈ రోజు శివబాలిది హెమా ఆ విజువల్స్ మనం చూస్తున్నాము, ఆమె స్వయంగా ఇట్లా పట్టి కొరికేస్తున్నటువంటి అంశం, అతను నీమ్స్ హాస్పిటల్కి వెళ్ళి టీటీలు తీసుకోవడము అండ్ ఆ తర్వాత అండ్ దానికి సంబంధించినటువంటి ప్రివెంటివ్ టీకాలు అపోలో హాస్పిటల్ కూడా తీసుకోవడం అనేటటువంటిది చూసాము. ఎందుకంటే మనకు నీమ్స్ లోపల యాంటీ ఈ ఎవరైనా అంటే ఏ రకమైనటువంటి పంటితోని విషపూరితమైనటువంటి అంశాలు వచ్చినప్పుడు దాని గురించి ఒక టీకా తీసుకోవడం జరిగింది అండ్ ప్రివెంటివ్ మెడిసిన్స్ అనేటటువంటిది అపోలో హాస్పిటల్లో తీసుకోవడం జరిగింది. అంటే జనరల్ గా ఏ రకమైనటువంటి హాని లేదన్నా కానీ ఆర్టిస్టులు యాక్టర్లు కనుక వాళ్ళు ఎక్స్ట్రా ప్రివెంటివ్ అండ్ ఎక్స్ట్రా మెజర్స్ తీసుకోవడంలో భాగంగా 2 హాస్పిటళ్లను శివబాలాజీ కన్సల్ట్ చేయడం అయింది మురళి. అంటే ఉదయంనే మనం చూసాము బ్రహ్మానందం ఎపిసోడ్ చూసాము, తర్వాత మోహన్ బాబు గారు బెనర్జీని మరియు రమణారెడ్డిని తిట్టడం అనేటటువంటిది వాళ్ళపైన ఒక ఆక్రోశాన్ని వ్యక్తం చేయడం అనేటటువంటిది చూసాం. అదే విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే ఒక స్టెప్ ముందేసి తిప్పి కొడితే 900 ఓట్లు లేవు కానీ దీనికి ఇంత పెద్ద సీన్ ఇవ్వడము, దీనికి ఇంత పెద్ద అటెన్షన్ డైవర్ట్ చేయడము, ఇంతమంది వ్యవహారాలను ఇంతమంది వ్యవస్థలను మనము డైవర్ట్ చేయడం అనేటటువంటి అవసరం లేదు అనేటటువంటి మాటను కూడా అక్కడ అంటే ఈ మా ఎన్నికల సందర్భంగా జరుగుతున్నటువంటి హీట్ అక్కడ మనకు చెప్పగలిగాం. మెగాస్టార్ చిరంజీవి ఇంకో మాట అన్నాడు ఏమిటంటే మీడియాకు మంచి మేత దొరికింది, మీడియా కథనాలు రాసుకోవడానికి మంచి ఒక అంశం దొరికింది అనేటటువంటి అంశాన్ని కూడా మన ముందు పెట్టడం జరిగింది మురళి. ఏది ఏమైనా కానీ 3 నెలల సంధి మనం ఒక మీడియా అటెన్షన్ డైవర్ట్ చేసినటువంటి అంశానికి ఈ రోజు సుఖాంతం అయ్యింది. ఫిలిం నగర్ లో మంచు కురుస్తుంది అనేటటువంటి హ్యాష్ టాగ్
సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్నటువంటి అంశం మనం చూస్తున్నాం మురళి. అంటే ఈ హీట్ మరొక 2 సంవత్సరాలు మళ్ళీ ఎన్నికలు వచ్చేంత వరకు కూడా ఏదో ఒక సందర్భంలో ఈ హీట్ మళ్ళీ జనరేట్ అవుతుంది ఏదో ఒక విషయంలో అయ్యే అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే యాక్టర్స్ అంతా వెల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులు కనుక ఈ అంశాలు కేవలం అంటే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు ఇలాంటి ఎన్నికలు ఎవరు చూడలేదు, ఇంత ఎక్స్పెన్సివ్ ఎన్నికలు ఎవరు కనివిని ఎరగలేదు, ఇలాంటి టెన్షన్ కూడా వాళ్ళు ఎవరు మాక్సిమం గా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు అనేటటువంటిది యునానిమస్ గా వస్తున్నటువంటి ధర్మిల మధ్యలో ఒక 1-2 టైమ్స్ ఎన్నికలు జరిగాయి, తర్వాత మాత్రం ఇది యంగ్ జనరేషన్ లోపల మంచు విష్ణు కాంటెస్ట్ చేయడం అనేటటువంటిది దీనికి ఛాలెంజ్ విసిరినట్టుగా అయిపోయింది మురళి. భవిష్యత్తులో ఇలాంటి హీట్ ఉంటుందో ఉండదో తెలియదు, కానీ యంగ్ జనరేషన్ మంచు విష్ణు దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని ప్రతి ఒక్కరిని అప్రోచ్ కావడం, ప్రతి ఒక్కరిని పర్సనల్ గా కలవడము, అదే విధంగా సుదూరాలో ఉన్నటువంటి ముంబైలో ఉన్నటువంటి చెన్నైలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేసి వాళ్ళని తీసుకొచ్చి మరీ ఎన్నికలలో ఓటు వేయించుకున్నటువంటి సరళి విధానం చూస్తుంటే మాత్రం మంచు విష్ణు పూర్తిగా ఇందులో డెడికేట్ అయి పనిచేశారు అనేటటువంటిది మాత్రం మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ఏదైతే మెయిన్ గా కీ రోల్ ప్లే చేశాయో ఆ మధ్యతరగతి, ఆ దిగువ మధ్యతరగతి, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారి ఓట్లే ఎక్కువ విష్ణుకు పోలయ్యాయి అనేటువంటి మాట చెప్తున్నారు. ఆయన మేనిఫెస్టో ఎక్కువగా వాళ్ళ సభ్యుల్లోకి వెళ్ళిపోయింది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఏంటి దీనికి సంబంధించి? మురళి అంటే 900 మంది ఓట్లు ఉన్నటువంటి దానికి మేనిఫెస్టోతోని ఇన్ఫ్లుయెన్స్ అవుతారనేటటువంటిది మనం భావించలేము. గత మా అసోసియేషన్ బాడీ చేసినటువంటి కార్యక్రమాలు విష్ణుకు దోహదపడ్డాయి అనేటటువంటిది మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ఇంకొకటి, ప్రకాష్ రాజుకు ఉన్నటువంటి డిమెరిట్స్ ఏంటంటే అతను నిర్మాతల మండలి అతన్ని ప్రొవైడ్ చేసింది, డైరెక్టర్లు అతన్ని మీద కంప్లైంట్ ఇచ్చారు, నిర్మాతలతోను కానీ డైరెక్టర్లతోను కానీ ఎప్పుడు కూడా సఖ్యతగా వ్యవహరించినటువంటి తీరు ప్రకాష్ రాజులో ఎవరు చూడలేదు. ఎందుకంటే షూటింగ్ షెడ్యూల్ 9 గంటలకు ఉంటే 12 గంటలకు, 1 గంటలకు, 2 గంటలకు వచ్చి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టినటువంటి ధర్మిల ఇదని పైన బ్యాన్ కూడా కొన్ని సంవత్సరాలు తెలుగు నిర్మాతల మండలి విధించినటువంటి అంశం మనందరికీ తెలిసింది. అవన్నీ అంశాలు కూడా ఇదనికి నెగిటివ్ ఆస్పెక్ట్ లో వచ్చాయి. ఇంకో 2 అంశం ఏంటంటే లోకల్ నాన్ లోకల్ ఎంత ఏమైనా కానీ ఇతను ఒక కన్నడిగా అనేటటువంటిది తెలుగు మూవీ ఆర్టిస్ట్ సభ్యులలో స్ట్రాంగ్ గా పడిపోయింది. అంటే చివరికి ఏమనుకున్నారంటే ఒకవేళ క్రాస్ ఓటింగ్ అయ్యి ఎగ్జిక్యూటివ్ మెంబర్లంతా ప్రకాష్ రాజ్ ప్యానల్ గెలుస్తుంది, జీవితంగా కూడా గెలుస్తుంది అనేటటువంటి ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఆ క్రాస్ ఓటింగ్ కూడా పనిచేయలేదు, జీవిత 7 ఓట్లతో నడిపోయింది. రవిబాబు జీవిత పైన జనరల్ సెక్రటరీ గా గెలవడం, శివబాలాజీ గెలవడం, అదే విధంగా అంటే ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కానీ ప్యానల్ అనేటటువంటిది పూర్తిగా క్లీన్ స్విప్ చేయడం అనేటటువంటిది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈవెన్ మంచు విష్ణుకు చాలా అత్యంతంగా తిరిగేటటువంటి అతని వ్యక్తులు కూడా మంచు విష్ణు ఒక 50 ఓట్లతో గెలిచే అవకాశం ఉంది అనేటటువంటి ఆశాభావాన్నే వ్యక్తం చేస్తారు. కానీ ఈ భారీ మెజార్టీ వస్తుందని మాత్రం వాళ్ళు ఊహించలేదు మురళి. థ్యాంక్ యూ శ్రీశైలం గారు. ఓకే, థ్యాంక్ యూ. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్.